విశాఖ ఎమ్మెల్సీ యుద్ధానికి వైసీపీ సిద్ధమైంది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడానికి సీనియర్ నేత బొత్సను బరిలోకి దింపుతోంది ఆ పార్టీ. విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ద్వారా కూటమి ప్రభుత్వానికి తొలి సవాల్ విసరాలని భావిస్తున్న వైసీపీ సమర్థుడైన అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్సను రంగంలోకి దింపనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో బొత్స మాత్రమే గెలుపు గుర్రంగా భావిస్తున్న వైసీపీ కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్లగలదా? స్థానిక సంస్థల్లో మెజార్టీ ఉన్నప్పటికీ ప్రతికూల సమయంలో విజయబావుట ఎగరేసేందుకు వైసీపీ అనుసరిస్తున్న వ్యూహమేంటి? విశాఖ స్థానిక సంస్థల ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈ నెల 30న జరిగే ఎన్నికకు 6వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. వైసీపీ సిట్టింగ్ స్థానమైన విశాఖను కాపాడుకోవడానికి ఆ పార్టీ చాలా వేగంగా పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. అధికార పక్షానికి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో నామినేషన్ల ప్రక్రియకు ఇంకా వారం రోజుల సమయం ఉండగానే తన అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్సను ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో బొత్స మాత్రమే నెగ్గుకు రాగలరని అంచనా వేస్తున్న వైసీపీ విశాఖలో గెలిచి నిలవాలని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల పరాజయం నుంచి తేరుకోవాలంటే విశాఖలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని పావులు కదుపుతున్న వైసీపీ అన్ని రకాల లెక్కలు, తీసివేతలు, వడపోతల అనంతరం బొత్స అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకి 615 ఓట్లు ఉన్నాయి. మొత్తం 841 ఓట్లకు గాను వైసీపీకి 75% బలం ఉండగా అధికార కూటమికి కేవలం 215 ఓట్లు మాత్రమే ఉన్నాయి. అయితే ఎన్నికల ముందు ఆ తర్వాత కొందరు వైసీపీ కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరంతా స్థానిక సంస్థల శాసన మండలి ఓటర్లే. అయితే ఇలా పార్టీ మారిన ఓటర్ల సంఖ్యపై స్పష్టత లేకపోవడంతో ఎన్నిక రసవత్తరంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో తమ ఓటర్లను నిలబెట్టుకోవడం వైసీపీకి సవాల్గా మారింది. ఇప్పటి వరకు పార్టీ మారిన వారి సంఖ్యపై క్లారిటీ లేకపోవడం, ఇంకా ఎంతమంది జంప్ చేస్తారు అనేది చెప్పలేకపోవడంతో బొత్సను బరిలోకి దింపడం ద్వారా వలసలకు బ్రేక్ వేయాలని భావించింది వైసీపీ. సుమారు 15 ఏళ్ల పాటు మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన బొత్సకు ఉమ్మడి విశాఖ జిల్లాలో భారీ అనుచర గణం ఉంది. అందుకే ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యూహాత్మకంగా ఎంపిక చేసింది అంటున్నారు. ఇప్పటి వరకు అధికార పక్షం తన అభ్యర్థిని ప్రకటించలేదు. అయినప్పటికీ వైసీపీ ఎన్నికకు సిద్ధమంటూ బొత్స అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ఇకటు అధికార ఎన్డీఏ కూటమికి ఉమ్మడి విశాఖ జిల్లాలో మంచి పట్టుంది. ఈ జిల్లాలో ఎన్డీఏ కూటమికి మొత్తం 13 మంది ఎమ్మెల్యేలు, విశాఖ, అనకాపల్లి ఎంపీలు కూటమికి చెందిన నేతలే. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగే తొలి ఎన్నికలో విజయం సాధించాలనే పట్టుదల కూటమిలో కనిపిస్తోంది. టీడీపీకి గతంలో ఉన్న ఓట్లతో పాటు కొత్తగా చేరిన వారితో గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కొట్టిపడేలేవంటున్నారు. ఇక ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా ఎంపీటీసీలు, సర్పంచ్లు, మున్సిపల్ కౌన్సిలర్లను చేర్చుకుంటే ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవడం పెద్ద పనేం కాదంటున్నారు పరిశీలకులు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, హోంమంత్రి అనిత, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి తదితరుల అండదండలతో వైసీపీ సిట్టింగ్ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని స్కెచ్ వేస్తోంది టీడీపీ. కూటమి తరఫున ఎవరైనా ఈజీగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న నేతలకు చెక్ చెప్పేలా వైసీపీ బొత్సను రంగంలోకి దింపి రాజకీయాన్ని ఆసక్తికరంగా మార్చేసింది. వాస్తవానికి ఈ స్థానం నుంచి ముందుగా ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పేర్లను పరిశీలించింది. అయితే వీరిద్దరికన్నా మాజీ మంత్రి బొత్స అయితేనే టీడీపీని తట్టుకోగలరు అని ఆ పార్టీకి చెందిన జిల్లా నేతలంతా ఏకగ్రీవంగా తీర్మానించినట్లు చెప్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీని, ఎన్డీఏ కూటమిని ఎదుర్కొనే అంగ అర్థబలాలు ఉన్న నేత బొత్స ఒక్కరే అని పార్టీ నేతలంతా అధిష్టానానికి చెప్పినట్లు తెలుస్తోంది. బొత్సకు జిల్లాలో ప్రతి మండలంలోనూ అన్ని పార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలు ఉండడం అడ్వాంటేజ్ గా భావిస్తోంది. ఇక బొత్స బంధువర్గం కూడా జిల్లాలో ఎక్కువగా ఉండడం వల్ల కూటమిని ధీటుగా ఎదుర్కోవచ్చని భావిస్తున్నారు వైసీపీ నేతలు. ఈ నెల 30న జరిగే ఎన్నికకు 13వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించే అవకాశం ఉంది. వైసీపీపై పై చేయి సాధించేందుకు టీడీపీ ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతోంది, ఎవరిని అభ్యర్థిగా రంగంలోకి దింపనుందనేది ఆసక్తికరంగా మారింది.